విదేశీ ప్రయాణికులతోనే తెలంగాణలో కరోనా భయం పెరిగింది. దీంతో ఎయిర్పోర్టు నుంచి వచ్చే ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే బయటకు పంపిస్తున్నారు అధికారులు. ఇక ఎయిర్పోర్టుకు వచ్చిపోయే ఆర్టీసీ సర్వీసుల్లో సైతం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్పోర్టుకు ప్రయాణికులను చేరవేసే ఎలక్ట్రిక్ సర్వీసుల్లో క్లీనింగ్ ప్రక్రియ ముమ్మరం చేశారు ఆర్టీసీ అధికారులు. ఎయిర్పోర్టు సర్వీసుల్లో క్లీనింగ్ ప్రక్రియపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆర్టీసీ బస్సు వరకు చేరింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో కరోనా భయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. నగరానికి వివిధ దేశాల నుంచి వస్తున్న వారందరూ ఎయిర్పోర్ట్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు పంపించేందుకు ఆర్టీసీ ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఒక ఎలక్ట్రిక్ బస్సులో చూసుకోవచ్చు. ఇప్పుడే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్లే బస్సులు, ఎయిర్పోర్ట్కి వెళ్లే బస్సులకు శానిటేషన్ స్ప్రే చల్లి వాటన్నిటిని క్లీన్ చేసిన పరిస్థితి. సీట్లతో పాటు ప్రతి అణువు కూడా స్ప్రే చల్లడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. మా దగ్గర కంటైన్మెంట్ డిపో మేనేజర్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని చెప్పండి సార్, మీరు ఎలాంటి ప్రక్రియ చేపడుతున్నారు, అధికారుల నుంచి మీకు ఎలాంటి ఆదేశాలు వచ్చాయి? మాకు అధికారుల ఆదేశానుసారము ప్రతి ఒక్క బస్సు ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ మూమెంట్ బాగుంటుంది కాబట్టి హ్యాండిల్స్ ఎక్కువ మూమెంట్, హ్యాండిల్స్, హ్యాండ్ రెస్ట్ ప్లస్ డ్రైవర్ క్యాబిన్ ప్రతి ఒక్కరు కూడా ఈ కెమికల్తో క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాస్కులు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి. ముఖ్యంగా మాకు కంటైన్మెంట్ డిపోలో ఎయిర్పోర్ట్ బస్సులు ఉన్నాయి కాబట్టి ఎయిర్పోర్ట్ బస్సుల మీద స్పెషల్గా శ్రద్ధ పెట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ వెహికల్ వెళ్ళినప్పుడు కెమికల్ వాషింగ్ చేసి పంపించడం జరుగుతుంది అన్నమాట. ప్రతి ఒక్క రాడు, సీట్ కవరు, సీట్స్ అన్నీ కూడా ఇది చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ కెమికల్ కూడా 1:100 అని చెప్పారు రేషియో. దాని ప్రకారం చేసి అది 24 అవర్సే పనిచేస్తుంది కాబట్టి సరిపోయినది కెమికల్ తీసుకొని దాన్ని డైలీ యూజ్ చేసేటట్టు దాన్ని యూజ్ చేసి చేస్తున్నాం. అంటే ఇప్పుడు సిబ్బందికి అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే డ్రైవర్స్ కానీ, డ్రైవర్స్ ఉంటారు కదా, డ్రైవర్స్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇస్తున్నారు? వాళ్ళకు కూడా స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా డ్రైవర్ కంపల్సరీ మాస్క్ వేసుకొని ఇంకేట్లన్నా మామూలుగా వచ్చినప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే ఇంటిమేట్ చేయమని చెప్పింది. ఇంటిమేట్ చేయమని చెప్పాము. అట్లాంటి ఇప్పటిదాకా మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళు కూడా అప్రమత్తం చేసాం డ్రైవర్లకు కూడా. వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్లో కూడా మాకు అక్కడ కౌంటర్ ఉంది, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. నగరంలో 30 లక్షల మంది ప్రయాణికులు గమ్యస్థానానికి చేరవేసే సర్వీసులతో పాటు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే ప్రయాణికులతో పాటు ఎయిర్పోర్ట్ నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులను సురక్షితంగా ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా భరోసా కల్పిస్తూ ప్రత్యేక క్లీనింగ్ సెక్షన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి ప్రతి బస్సును క్షుణ్ణంగా క్లీన్ చేసిన తర్వాతనే డిపో నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిబ్బంది కూడా మాస్కులు ఇవ్వడం ద్వారా వారి నుంచి ఎలాంటి వైరస్ వ్యాపించకుండా, వారికి ఎలాంటి వైరస్ సోకకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని మరోసారి అధికారులు చెప్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణం చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తామంటూ కూడా వారు భరోసానిస్తున్నారు. కెమెరామెన్ గంగాధర్ వచ్చి నారెడ్డి, TV5 హైదరాబాద్.